హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వ కేసరిని ఏ విధంగా చేయాలో చూద్దాం. దాని కొరకు ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టాలి. ఇప్పుడు ఈ కడాయి వేడెక్కింది, దీనిలో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యి వేడెక్కింది కదా, దీనిలో 1/4 కప్ వరకు డ్రై ఫ్రూట్స్ వేసి వేయిద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇదే కడాయిలో 2 కప్స్ వరకు బొంబాయి రవ్వ వేసి వేయించాలి. ఫ్లేమ్ని సిమ్ మీద పెట్టి రవ్వను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఈ రవ్వ వేగడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ ఫ్లేమ్ని సిమ్ మీద పెట్టి మాత్రమే వేయించాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. అవసరమైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని వేయించాలి. ఇప్పుడు మనం ఈ రవ్వ వేగే లోపల వేరొక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి మరగనివ్వాలి. మనం 2 కప్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్స్ రవ్వకి 6 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ మరిగేటప్పుడు చిటికెడు యెల్లో ఫుడ్ కలర్ వేయాలి. నేను ఫుడ్ కలర్ వేసే వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఫుడ్ కలర్ వేయడం కంప్లీట్గా ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు ఈ వాటర్ని వేరొక స్టవ్ పైన పెట్టి మరగనివ్వాలి. ఇప్పుడు ఈ రవ్వ వేగింది అంటే రవ్వ మంచి వాసన వస్తుంది, అలాగే కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం వేరొక స్టవ్ పైన వాటర్ మరిగిస్తున్నాం కదా, ఆ వాటర్ తీసుకొని ఈ రవ్వలో కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. అంటే లంప్స్ రాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి. ఈ విధంగా లంప్స్ లేకుండా కలపాలి. లంప్స్ ఉంటే స్వీట్ అంత టేస్టీగా ఉండదు, మనం తినేటప్పుడు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది పంటి కింద, అందుకే లంప్స్ లేకుండా కలపాలి. ఈ విధంగా లంప్స్ లేకుండా కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలి. 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి ఇంకొకసారి కలిపి 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలాగే ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే చేయాలి. ఈ విధంగా 3-4 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 కప్స్ షుగర్ వేసి కలపాలి. మనం 2 కప్స్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నాము. ఇప్పుడు షుగర్ వేసినాం కదా, లంప్స్ ఎక్కువ వస్తాయి షుగర్ వేసినప్పుడు. ఇప్పుడు జాగ్రత్తగా కలపాలి లంప్స్ రాకుండా. ఈ లంప్స్ రాకుండా కలపడంలోనే ఉంటుంది ఈ స్వీట్ టేస్ట్ అంతా, అందుకే కొద్దిగా జాగ్రత్తగా లంప్స్ రాకుండా బాగా కలపాలి. ఈ విధంగా లంప్స్ లేకుండా కలిపిన తర్వాత ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేయండి. ఇలాచి పౌడర్ మీకు ఇష్టమైతే వేయండి, లేకుంటే లేదు. నేను ఇలాచి పౌడర్ వేసే వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. అంటే కొద్దిగా ఉడికితే సరిపోతుంది,
ఇప్పుడు దీనిని కొద్దిగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ స్వీట్ కంప్లీట్గా రెడీ అయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. రవ్వ కేసరి రెడీ అయ్యిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.